నెల్లూరు రాజకీయాలు మొత్తం ఇప్పుడు కార్పొరేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. ఓ పక్క నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లోని వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లను వైసీపీ కైవసం చేసుకుంది. నాటి వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్లతో పాటు రూప్ కుమార్ యాదవ్, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు కూడా జరిగాయి. అప్పుడు అధికారం ఉండడంతో వైసీపీ గెలుపు సుసాధ్యమైంది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరడం, రూరల్ వైసీపీ బాధ్యతలను ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించడంతో 16 కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డిని వదిలేసి ఆదాల వద్దకు చేరుకున్నారు. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం ఆయా కార్పొరేటర్లంతా తిరిగి శ్రీధర్ రెడ్డి, మంత్రి నారాయణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు అంతా మేయర్ స్రవంతి పరిస్థితి ఏంటనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే స్రవంతి భర్త జయవర్ధన్ కార్పొరేషన్ ఫోర్జరీ కేసులో ప్రధాన నిందితుడిగా పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి వద్దకు తిరిగి రావాలని శతవిధాలా యత్నిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో స్రవంతి మేయర్ పదవి కూడా ఊడుతుందన్న ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్మన్, మేయర్ల పదవీ కాలం 5 అయితే టీడీపీ దాన్ని కుదించి 3 తీసుకొచ్చేందుకు ముమ్మరి యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఆ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చిన రోజే స్రవంతి పదవి ఊడుతుంది. ఆ పదవి ఊడితే వారికి ఉన్న విలువ కూడా ఉండదంటున్నారు. అంతేకాకుండా జయవర్ధన్ స్రవంతిలను తిరిగి కోటమిరెడ్డి శిబిరంకు తీసుకోవద్దని శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిపై కూడా ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో స్రవంతి దంపతులతో పాటు మరో 4-5 కార్పొరేటర్లు శ్రీధర్ రెడ్డి ఓటమికి, ఆయనపై వ్యక్తిగత దూషణలకు బాగా కృషి చేశారని, వారిని మాత్రం పార్టీలోకి తీసుకోవద్దని మిగతా నేతలు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా టీడీపీ తీసుకొచ్చే నూతన ఆర్డినెన్స్ తో స్రవంతి పదవి పోవడం ఖాయమంటున్నారు. మేయర్లు చేశారన్నా మీకు ఎందుకన్నా ఇంత కష్టం? మాకు వద్దన్న ఈ పదవులు, మీ వెనక నడుస్తాం అంతే చాలు. మాకు ఈ పదవులు వద్దన్న, మీ వెనక మేము నడుస్తాం. ఈ పదవులు మేము ఆశించామా అంటే, మేము ముందే చెప్పేస్తున్నాను అన్నా, నేను ఆలోచించే అవసరం లేదు. మీరు మళ్ళీ కాల్ చేయొద్దు. మేము శ్రీధరన్ సైడ్ వెళ్తున్నాము, శ్రీధరన్తోనే ఉంటున్నాము. మరి ఇబ్బంది పడతావేమో అని అనుకోవచ్చేమో అన్న, మీరందరూ అన్న శ్రీధరన్ చెప్తే నేను ఇప్పుడే నా పదవికి రాజీనామా చేస్తా. బాధతో కాదు, సంతోషంగా. బాధతో కాదు, సంతోషంగా చేస్తాను. నా పదవికి రాజీనామా అయినా చేస్తాను. నన్ను ఈ పొజిషన్లో నిలబెట్టిన వ్యక్తి శ్రీధరన్న మాత్రమే. అదేవిధంగా కార్యకర్తలకు అండగా నిలిచిన నాయకుడు కూడా శ్రీధరన్నే. దాంట్లో వేరే మార్పే లేదు. మాకు మాత్రం ఉందన్న, మా జీవితంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు మీరే అన్న మా దేవుడు. మేము వేరే దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదు. వేరే అజెండా జెండాలు మాకు అవసరం లేదన్న. మా జెండా, మా ఊపిరి మీరే అన్న శ్రీధరన్న. దాన్ని నేను ప్రెస్కి ఈరోజు చెప్పడానికి నాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. మేము ఒక మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మాకు ఈ పదవి ఇచ్చింది మేము ఒక అపోహలో వెళ్ళాము అప్పుడు శ్రీధర్ రెడ్డి గారని. కానీ ఈరోజు ఎస్టీలకి ఇంత మంచి క్యాబినెట్ ర్యాంక్లో ఇలా ఒక మంచి పదవిని ఇవ్వడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మాకు అది తెలిసిన వెంటనే మేము రియలైజ్ అయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావాలనుకుని మేము పెద్దలందరినీ కూడా కలిసి రావడం జరిగింది. మేము ఒక ఎమోషన్గా ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. అది శ్రీధర్ రెడ్డి గారితో వెళ్ళడం జరిగింది. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్. రాష్ట ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.